బ్యాక్ కృష్ణుడు, అర్జునుడు, అంబేద్కర్, పూలే, ఇలా అందరూ కూడా మీరే అని అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మంత్రులు, ముఖ్యంగా బీసీ కులాలకు చెందిన మంత్రులు ఈరోజు జైహో బీసీ కార్యక్రమంలో పొగడ్తలతో ముంచెత్తారు. ఏంటి అంటే జైహో బీసీ కార్యక్రమం ధ్యేయం ఏంటి, మంత్రులు ముఖ్యంగా ముఖ్యమంత్రిని పొగడ్డం వైపు, అదేవిధంగా ప్రతిపక్ష నేతని తిట్టడం వైపైనా అంతకు మించి బీసీలకి ఏమైనా చేసే వాగ్దానాలకు సంబంధించి కానీ, బీసీ కులాలకి ఇప్పటివరకు చేసింది కానీ ఏమైనా చెప్పారా దీనికి సంబంధించి? వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ గారు. ఏంటి, ఎలా చూడాలి ఒకసారి మనం ఆ బయటలుంటే? సరే, మీరు మాట్లాడండి. ఎస్, ఒకసారి చూద్దామా వంశీ గారు. నా వెన్నెముక కులాల మిత్రులారా, 2014లో బీసీలకు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు 114 వాగ్దానాలు ఇచ్చి అందులో 10% కూడా అమలు చేయకుండా దగా చేసిన ఆ బాబుకు, ఆ చంద్రబాబుకు చెప్పండి, ఆ చంద్రబాబుకు చెప్పండి, నేడు రాజ్యాధికారంలో మేమంతా కూడా భాగస్వాములం అని చెప్పండి. ఈ రోజు ఉన్న ప్రభుత్వం మాది, మనది ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు లేకొచ్చి 45 సంవత్సరాలు అవుతా ఉంది. మరి మీ బిడ్డ వయసు చూస్తే, మీ బిడ్డ వయసు 49 సంవత్సరాలు. మరి ఈ మనిషి, ఇదే పెద్ద మనిషి, ఇదే చంద్రబాబు నాయుడు గారు. 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఈ మనిషి ఇంతకు ముందు మంచి చేసి ఉంటే, ఇదే పెద్ద మనిషి నిజంగా పేద వర్గాలకు, బీసీలకు మంచి చేసి ఉంటే, మన ప్రభుత్వం మీద 2024లో ఒంటరి పోరాటం చేస్తానని మాత్రం చెప్పడం లేదు. ఎందుకో తెలుసా, ఈ మనిషి చెప్పలేకపోతా ఉన్నాడు. కారణం, ఈ మనిషి చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి. కృష్ణుడికున్న బుద్ధిబలం, అర్జునుడిలో ఉన్న వీరత్వం, కర్ణుడిలో ఉన్న కరుణ, భీముడిలో ఉన్న ధైర్యం, ధర్మరాజులోని ధర్మం, చాణక్యుల్లోని రాజనీతి కలుపుకొని కలవసుకున్న జననేత జగన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మాత్రం చక్కగా నవ్వుతారండి. నవ్వారు, అవును, సంతోషం. చిక్కగా కూడా నవ్వుతాం. కాకపోతే దాని మీద కూడా ఈ మధ్య కొన్ని విమర్శలు వస్తున్నాయి. సరే, అది వేరే విషయం. సరే, ఈరోజు చెప్పినటువంటి అంశంలో వాళ్ళ లక్ష్యం అసలు ఏంటి, మీటింగ్ జైహో బీసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీసీలని వైసీపీ పార్టీ వైపు మరల్చుకోవాలి, రేపు ఎన్నికలలో బీసీ ఓట్ బ్యాంక్ని తమకు అనుకూలంగా మలుచుకుని తమ గెలుపుకి బీసీలను ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో, సంకల్పంతో బీసీలకు ఏమి చేశాము, ఈ 3.5 సంవత్సరాల పైన కాలంలో ఏమి చేశాము, చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయారు అని చెప్పాలన్నటువంటి లక్ష్యంతో ఈ సభని ఏర్పాటు చేశారు. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఉన్నటువంటి బీసీలకు సంబంధించి సుమారు 100,000 మంది టార్గెట్గా ఈ సమావేశం జరిగింది. దాదాపు ఎక్కువ మంది, ఈరోజైతే సభ సక్సెస్ఫుల్గా జరిగింది, జన సమీకరణ లేదా ఆ సమీకరణ అయితే బాగా చేశారు. అంటే బయట నుంచి బస్సులు లేదా విపరీతంగా తీసుకురావటం అయితే జరిగింది. సరే, దానికి ఉన్న ఇబ్బందులు, సమస్యలు అది వేరు. సరే, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రసంగంలో ఈరోజు మొత్తంగా కూడా బీసీలు నా వెన్నుముకగా ఉన్నారు అని చెప్పటం ఉద్దేశం ఒకటైతే, బీసీలకి నేను 11 మందికి మంత్రి పదవులు ఇచ్చాను, 56 కార్పొరేషన్లు ఇచ్చాను అని చెప్పని తన చేసినటువంటి అంశాలను తెలియజేయటం, వీటితో పాటు గతంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, ఈ రెండు అంశాలు ఒకవైపు అయితే, మీరు అన్నట్లుగా మంత్రులు ఎవరైతే ఇప్పుడు ఈరోజు అనిల్ మాజీ మంత్రి మాట్లాడినటువంటిది చాలా హైపిచ్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కృష్ణుడిగా, ఒక అర్జునుడిగా, ఒక భీముడిగా, ఒక ధర్మరాజుగా, అన్ని రకాలుగా అన్నిట్లో పోల్చేశారు. అంటే జనరల్గా మనము ఎన్టీ రామారావుని కృష్ణుడు అంటాం, ఎన్టీ రామారావుని రాముడు అంటాం, ఎందుకంటే ఆయన చేసినటువంటి పాత్రలు, ఆ పాత్రలో తను మెప్పించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని, కానీ రాజకీయంలో చేసినటువంటి వాటితోటి ఇలా అవుతుందా అని అనిపించుకోవటానికి ఇది ఒక అంశం. అట్లాగే పూలే గారిని కూడా, వారిని కూడా అంటే రాజకీయాల్లో సరి పొగడ్తలు దానికి సంబంధించినటువంటి అన్నీ చేయటం అన్నటువంటిది సహజం. అది ఇప్పుడు పొలిటికల్ పార్టీస్లో ఉన్న ట్రెండ్. ఎంత బాగా
మనము చేస్తామని ఏ పార్టీ అయినా కానీ అది ఒకటి బాగా ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. సరే దీనికి సంబంధించి ఈరోజు సభ సక్సెస్ఫుల్గా జరిగింది, కానీ ఇక్కడ పొలిటికల్గా ఉన్న వ్యూహాన్ని మాత్రం గమనించాలి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ వలన కాపులు దూరం అయ్యారు, పవన్ కళ్యాణ్ జరిగినటువంటి పరిణామాల వలన కాపు ఓట్ బ్యాంకు వైసీపీకి దూరం అయింది, చాలా డ్యామేజ్ జరిగింది అన్నటువంటి భావన వైసీపీలో క్లారిటీ వచ్చింది. దాంతో బీసీలను పూర్తిగా దీనివైపు మరల్చుకుంటే గనక రాబోతున్నటువంటి ఎన్నికలు, అంటే ఎన్నికలు 2024 వరకు ఉండేటువంటి పరిస్థితి కనపట్ల, 2023లో ఎన్నికలు జరిగేటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని 2023లో గనక ఎన్నికలు జరిగే పనికి అయితే దానికి సంబంధించినటువంటి ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఈ జయహో బీసీ నిన్న జరిగినటువంటి రాయలసీమ గర్జన, సీమ గర్జన, లేదా మొన్న తిరుపతిలో జరిగినటువంటి మీటింగు, లేదా మొన్న వైజాగ్లో జరిగినటువంటి మీటింగ్, ఇవన్నీ చూసినప్పుడు పూర్తిగా పొలిటికల్గా ఎన్నికల ఓట్ల కోసం జరుగుతున్నటువంటి ఒక రాజకీయ పార్టీల సభ, ఆ సందర్భంగా హామీలు ఏం చేసాం ఏం చేయబోతున్నాం అని చెప్పేటువంటి ఉద్దేశం. సరే దీనికి సంబంధించి మురళి ఉన్నట్లున్నారు. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అధికార పక్షం అంటే వైసీపీ ఏం చేసిందో చెప్పడంతో పాటు టీడీపీ ఏమి చేయలేదో చెప్పేదానికి ఎక్కువ అధిక ప్రాధాన్యత ఇవ్వటం, అంటే ప్రజల్లోకి దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయటం, అంటే ఎలా చూడాలి అంటే ఒక కొంత ఆందోళన అయితే కనిపిస్తూ ఉన్నట్లుంది ప్రభుత్వంలో. ఎందుకనంటే ఏం చేసిందో చెప్పుకునేటువంటి అంశంతో పాటు గతంలో వాళ్ళు ఏం చేశారని విమర్శలు చేసేదానికి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఏంటి ఈ అంశం విషయంలో? అంటే ప్రధానంగా ఈరోజు జయహో బీసీ అనే సభ పెట్టినప్పటికీ కూడా సార్ ఇక్కడ జయహో జగనన్న విధంగా సాగింది సార్. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ పురాణంలో ఉన్నట్టు గొప్ప గొప్ప వారితో పోలిస్తే విడుదల రజనీ కూడా కొన్ని పోలికలు పోల్చారు సార్. అలాగే అందరు మంత్రులు కూడా పోల్చారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి స్పీచ్లో ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల్లో భాగం అందరికీ అన్నీ ఇస్తున్నామని చెప్పారు తప్పితే ఎక్కడా కూడా బీసీలకి ప్రత్యేకంగా ఈ పథకం ద్వారా ఇది ఇచ్చామని చెప్పలేదు సార్. అని ఇస్త్రీ పెట్టి పార ఇవన్నీ చెప్పుకొచ్చారు సార్. కానీ గతంలో ఆదరణ పథకంతో వెనకబడిన తరగతి వర్గాలకి, అంటే ఏ కుల వృత్తి చేసుకుంటే ఆ కుల వృత్తులకు సంబంధించినటువంటి పథకం పేరుతోటి 10,000, 15,000 ఆ రోజు ఉన్నటువంటి అవసరాలను బట్టి ఆ కుల వృత్తుల వారికి వాళ్ళు ఏం చేసుకుంటారో కావాల్సిన పనిముట్లు అందించేదాన్ని గత ప్రభుత్వం. దాన్ని ఆదరణ పథకంతో అన్ని సాగాయి సార్. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలన్నీ పక్కకు వెళ్ళిపోయినాయండి. పూర్తిగా కూడా నవరత్నాల్లో అమ్మఒడి ఉందంటే అమ్మఒడిలో అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగిందండి. న్యాయం జరగనండి, లబ్ధి జరిగిందండి. అంటే కొంతమందికి కానీ ఇప్పుడు ఏమన్నా ఇవాళ చెప్పిందంతా కూడా బీసీలకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అదే విధంగా కూడా వైఎస్ఆర్ భరోసా, లేకపోతే ఇంకొకటి ఇంకోటి, అంటే ఆ నవరత్నాల్లో ఉన్నటువంటి దాంట్లో ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులు అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయండి, ఒక బీసీలే లేరు. కానీ మేము ఈరోజు 168,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు బీసీలకు ఇచ్చాము అని చెప్తున్నారు. అయితే దీంతో పాటుగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాము, ఎంపిక చేసినటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చాము, నా బీసీలకి, నా ఎస్సీలకి, నా మైనార్టీలకి ఇచ్చానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా మా నా మా అనే పదాలు ఎక్కువ వాడారు సార్ ఈరోజు. ఎందుకంటే బీసీలకి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి సర్కారులో చేసినటువంటి కార్యక్రమాలు తక్కువ కనుక దాన్ని చెప్పే కన్నా కూడా గత ప్రభుత్వాలు చేయలేదని చెప్పే ప్రయత్నం ఎక్కువ చేశారండి. ఎందుకంటే గతంలో ఒక 4 ఏళ్ల క్రితం 5,000, 10,000 అని చాలా పెద్ద అమౌంట్ అండి. కానీ ఈరోజు ఆ అమౌంట్ కొన్ని వర్గాలకు చిన్న అమౌంట్గా మారిపోయిందండి. నిజంగా దాని మీద ఏముందంటే పెరిగినటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్లో వీళ్ళు ఇచ్చేది 25,000 ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కొనుగోలుకు సంబంధించిన అంశాలు సరిపోవట్లేదు. ఆ రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జయహో బీసీ సభలో రాజకీయపరమైన అంశాలు ఎక్కువగా మాట్లాడారండి. మళ్ళా ఎప్పట్లాగానే మళ్ళీ దుష్ట చేతిచ్చడం చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద, మీడియా మీద యథావిధిగా పడ్డారు. అయ్యి నమ్మొద్దని చెప్పారండి. నేను మీకు 56 కార్పొరేషన్లు ఇచ్చాను, 158 కులాలు, 645 డైరెక్టర్ పదవులు ఇచ్చాను, అన్ని మీకు. 56 కార్పొరేషన్లకి ఎంత నిధులు ఇచ్చాను సార్? 56 కార్పొరేషన్ల ద్వారా ఎటువంటి అభివృద్ధి జరుగుతుందన్న చర్చ ఏమన్నా ఉందా? అసలు నిజంగా వాటికి ఇచ్చిన నిధులు ఏమన్నా ఉందా? లేదా వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ కారు, వాళ్ళకి ఇచ్చినటువంటి స్టిక్కర్ మినహాయించి ఇంకేమైనా ఉన్నాయా?
ఏమీ లేదు సార్. కార్పొరేషన్ పదవుల ద్వారా కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఈరోజు ఒక్క సంతకం పెట్టి ఈ పని చేసాం మా సామాజిక వర్గానికి, లేదా మా కార్పొరేషన్ ద్వారా ఈ పని ఈ ప్రజలకి ఎంత ఉపయోగపడిందని చేసిన పని అయితే ఏ ఒక్కటే లేదు సార్. ఎందుకంటే అనేక సందర్భాల్లో కార్పొరేషన్ చైర్మన్ ఆఫ్ ది రికార్డ్ వచ్చినప్పుడు మాకు ఒక ఇది అలంకారప్రాయంగా ఉంది, మాకు మా పార్టీలో పదవి ఇచ్చారా పదవి మాకు ఇచ్చారని మేము చెప్పుకుంటాం తప్పితే ఎవరికి మేము న్యాయం చేసే పరిస్థితిలో లేము. ముఖ్యంగా నిధులు లేవండి, ఆయా కార్పొరేషన్లకు సంబంధించి కేటాయించవలసిన నిధులు లేవండి. ఒక ఉదాహరణ తీసుకోండి, గత ప్రభుత్వం హయాంలో కాపు కార్పొరేషన్ కానివ్వండి, లేదా బ్రాహ్మణ కార్పొరేషన్ కానివ్వండి, లేదా ఇతర రంగాలకు సంబంధించి కార్పొరేషన్లకి ఏదో స్కీమ్ పెట్టి కొన్ని 1000 కోట్లు 500 కోట్లు 200 కోట్లు ఇచ్చి కొంతమందికి లబ్ధి చేకూర్చి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కి ఒక బాధ్యత ఉండేది. ఇప్పుడు కార్పొరేషన్లు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, ఈ కార్పొరేషన్ చైర్మన్ అందరికీ కూడా గుంటుపల్లి దగ్గర ఒక కార్యాలయం అంటే ఒక పెద్ద ఆఫీస్ తీసుకుని అందరికి అక్కడే చైర్స్ ఇచ్చారండి. కానీ ఎవరికి కూడా రూపాయి నిధులు ఇవ్వలేదు, కనీసం ఆఫీస్ మెయింటెనెన్స్ కూడా కష్టంగా మారినటువంటి పరిస్థితి ఈ కార్పొరేషన్కు ఉందండి. అంటే ఒక వెనకబడిన తరగతులు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు అనే కాదు సార్, ఏ సామాజిక వర్గానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల పరిస్థితి అన్ని కూడా అదేగా ఉంది. కానీ వేదిక మీద చెప్పుకోవటానికి నెంబర్కి గణాంకాలకి ఇంతమందికి మేము ఇచ్చామని చెప్పుకుంటాకైతే అది కాగితం మీద మాత్రం ఆ రూపం ఉంది సార్. క్షేత్రస్థాయిలో ఒక్కరికి కూడా ఒక్క పావలా సాయం చేసిన పరిస్థితి కానీ ఒక పావలా న్యాయం చేసినటువంటి పరిస్థితి కానీ ఆ కార్పొరేషన్ పాలక మండలికి అయితే లేదనేది బహిరంగ రహస్యం సార్. ఎందుకంటే ఏదున్నా కూడా ప్రభుత్వం డైరెక్ట్గా నవరత్నాల పేరుతోటి సంక్షేమ పథకాల పేరుతోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ ఒక్కటమే తప్పితే ఎవరికి వేరే రూపాన్ని ఇచ్చేది లేదు సార్. దీంతోపాటుగా గతంలో ముఖ్యమంత్రికి నిధి కింద ప్రత్యేకంగా ఏదైనా అత్యవసర వైద్య సేవలకు ఇచ్చారు, అది కూడా చాలా కష్టంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుందండి. దానికే ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అంత కష్టంగా మారిపోయినప్పుడు కార్పొరేషన్కి నిధులు ఇచ్చే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే లేదని మనం చెప్పొచ్చు సార్. ఓకే రైట్. అంటే రెండో అంశం, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ అని చెప్పటం, నా మా అని చెప్పేటువంటి ప్రయత్నం చేయటం కొంచెం గతంలో కానీ ఇప్పటికి ఈరోజు చెప్పినటువంటి అంశంలో మాత్రం కొంత వైవిధ్యంగా ఉంది. కొంచెం ప్రజలకి అంటే పొలిటికల్గా మాట్లాడినటువంటి స్పీచ్ ఎక్కువగా దాంట్లో కనిపిస్తూ ఉంది. ఇదొకటి. నెక్స్ట్ పాయింట్లో అంటే ఎందుకని టీడీపీని పదే పదే టార్గెట్ చేయటం ద్వారా, అంటే బీసీ ఓట్ బ్యాంకు టీడీపీకే ఉన్నది, చంద్రబాబు నాయుడిని బీసీ ఓట్ బ్యాంకు తన్నే నమ్ముతున్నారు అన్న భావనతో చంద్రబాబు నాయుడిని ఆ గతంలో మిమ్మల్ని తిట్టాడు, గతంలో మిమ్మల్ని అరిచాడు, మిమ్మల్ని కట్ చేస్తామన్నారు, ఇట్లా అనేక సందర్భాల్లో వీటిని తీసుకొచ్చేటువంటి ప్రహసనం జరిగింది. అంటే టీడీపీకి డ్యామేజ్ చేయాలి అనే ఆ పొలిటికల్ పంచే కనిపించినట్లుంది కదా. అవును సార్, పూర్తిగా కూడా సార్, మంత్రులు కానించి నాయకులు కానీ చివరికి ముఖ్యమంత్రి వరకు కూడా అది ఒకే లైన్ తీసుకున్నారు సార్. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు కొన్ని సందర్భోచితంగా కొన్ని వ్యాఖ్యలు చేసినవి తీసుకొచ్చి ఈరోజు ఈ బీసీ సభ ద్వారా వాళ్ళందరికీ కూడా గుర్తు చేసే ప్రయత్నం, వాళ్ళకి చెప్పే ప్రయత్నం ఎక్కువగా చేశారు. ఎందుకంటే సహజంగా కూడా ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన కులాల ఓట్ బ్యాంక్ ఎక్కువగా కూడా తెలుగుదేశం పార్టీకి బలంగాను, అదేవిధంగా కూడా దళిత వర్గానికి సంబంధించి ఓట్ బ్యాంక్ అంతా కూడా గతంలో కాంగ్రెస్కి ఆ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి మారినట్టుగా కూడా ఒక నానుడి ఒక ప్రచారం వాస్తవం కూడా కొద్ది లెక్కలండి. అయితే గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అన్ని పార్టీలకి కొద్ది కొద్దిగా స్ప్లిట్ అవుతామండి. కానీ ఈసారి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ వెంటకు ఉన్నప్పుడు ఆ లోటును ఏదైతే బీసీల ద్వారా తీసుకొస్తే కనుక బీసీలు ఎస్సీలు మైనార్టీలు మన వరకు తీసి తెచ్చుకుంటే కనుక దగ్గరగా బీసీలుగా ఉన్నటువంటి 16-18% ఉన్నటువంటి బీసీలు అంటే అన్ని కులాలు కలిపి సార్ వాళ్ళు మనం 50% అని మనం లాక్కుంటే రానున్న ఎన్నికల్లో మనకి గెలవటానికి అవకాశాలు ఉంటుందని ఒక నేపథ్యంలోనే ప్రధానంగా ఈ రోజు బీసీ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ బీసీ సదస్సు ఏర్పాటు చేసి బీసీ వేదిక మీద దగ్గర 180 మంది బీసీ ప్రజాప్రతినిధులు అంటే ప్రెసిడెంట్లు కానీ సర్పంచ్ అందరినీ కూర్చోబెట్టారు. అంటే ఇతర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరినీ ఎక్కనివ్వకుండా ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఉండి పదే పదే నా బీసీ నా అంటే ఆయన ఒక మాట అన్నారు సార్, బీసీలు అంటే నా గుండెల్లో ఉంటారు, నేను మీ గుండెల్లో ఉంటాను, అంటే వాళ్ళని అట్రాక్ట్ చేసి నేను మీ మనిషిని మీరు నా మనుషులు అని చెప్పే ప్రయత్నం ఎక్కువ చేశారు. మరి ఇంకొక మాట కూడా అన్నారు, నా చుట్టూరు మీ నలుగురే ఉన్నారు అన్నారు. అంటే మీ నలుగురు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నలుగురే ఉన్నారని ఆయన చెప్పే ప్రయత్నం. అయితే అది జనాలకు పెద్దగా రీచ్ కాకపోయినప్పటికీ కూడా ఆయన చెప్పే నా చుట్టూరు అందరూ ఒకే సామాజిక వర్గాలు ఉన్నారని చెప్పి పదే పదే ప్రచారం జరుగుతుంది, అది కాదు మీరే ఉన్నారు మిమ్మల్నే చూస్తున్నారు మీకే చేస్తానని చెప్పే ప్రయత్నం. అంటే ఇది ఒక సామాజిక వర్గానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశం, అది కూడా తెలుగుదేశానికి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశం తీసుకొచ్చినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు కొంత వైసీపీ పార్టీ వైపున జగన్ వైపున ఆకర్షణ చేసుకునే విధంగానే అటు మంత్రి
మంత్రులు మాట్లాడినా ముఖ్యమంత్రి గారు కూడా అదే రకమైనటువంటి స్పీచ్ ఇచ్చి ఆయన గురించి బలంగా చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు సార్. ఓకే రైట్. అంటే మొత్తానికి ఎలక్షన్ స్పీడ్ మొదలైపోయింది, త్వరలో ఎన్నికలు అన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ అంశంలో చూసినా స్పష్టంగా సీమ గర్జన కానీ ఈ రోజు బీసీ జై హో బీసీ కానీ ఇంకొకటి రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అని అంటూ జిల్లా అధ్యక్షులతో జిల్లా కోఆర్డినేటర్తో ముఖ్యమంత్రి గారు సమావేశం. ఓ త్వరలో మరి ఇక ఎమ్మెల్యేలతో కూడా రెండో వారంలో ఉంది వంశీ గారు, ఎవరిని పంపించేస్తున్నారు అనేది కూడా ఆ రోజు స్పష్టం చేస్తారు.